హలో ఫ్రెండ్స్, మనం చిన్నప్పుడు చూసిన కార్టూన్స్ నిజంగా జరిగితే ఎలా ఉంటుంది అండ్ ఆ క్యారెక్టర్లో మీరుంటే ఎలా ఉంటుందో ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇన్ టు ద షో. బెన్ 10 మీకు ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను, బట్ స్టిల్ మళ్ళీ చెప్తున్నాను. కార్టూన్ షోస్లో నాకు బాగా నచ్చే షో బెన్ 10. ఆ రోజుల్లో జెటెక్స్ ఛానల్ని పక్కన పెట్టేసి కార్టూన్ నెట్వర్క్ ఛానల్ చూస్తున్నారంటే దానికి ఖచ్చితంగా బెన్ 10 షోనే కారణం. సో ఇప్పుడు జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, మీరు నైట్ బెన్ 10 చూసి నిద్రపోయారు. పొద్దున్నే లేచి చూడగానే మీ చేతికి బెన్ 10 వచ్చింది. అప్పుడు మీ రియాక్షన్ ఏంటి? ఫస్ట్ అసలు ఎలాంటి ఏలియన్స్ ఉన్నాయో చెక్ చేసుకుంటారు. ఆ తర్వాత ఒక 2 ఏలియన్ రూపంలోకి మీరు మారిపోయి చెక్ చేసుకుంటారు. తర్వాత మీ ఇంట్లో చూపించడం, ఆ తర్వాత మీడియా వాళ్ళకు చూపించి పాపులర్ అయిపోద్దాం అని చెప్పి చాలామంది అనుకుంటుంటారు. కానీ అలా అనుకోకండి, ఎందుకంటే అంత పవర్ ఉన్న వాచ్ ఉందంటే పక్కాగా అంతకంటే పవర్ఫుల్ ఎనిమీస్ ఖచ్చితంగా ఉంటారు. మీ దగ్గరికి ఆ వాచ్ వచ్చిందనే సంగతి వాళ్ళకి ఆల్రెడీ తెలిసిపోయి ఉంటుంది. ఒకవేళ తెలియనివ్వకుండా మీరు ఆ వాచ్ని చాలా సీక్రెట్గా మెయింటైన్ చేశారని చెప్పి అనుకుంటాం. బట్ ఒకరోజు ఏదో ఒక టైంలో ఎవరో ఒకరిని కాపాడాల్సిన టైం వస్తుంది. ఆ టైంలో మీ దగ్గర వాచ్ ఉంటుంది కాబట్టి మాక్సిమం ఏదో ఒక ఏలియన్ రూపంలో మరి కాపాడటానికి ట్రై చేస్తారు. మీరు కాపాడే గ్యాప్లో ఎవరో ఒకరు ఫోటోలు తీయటమో వీడియోలు తీయటమో ఇలాంటివి చేసి సోషల్ మీడియాలో పెడతారు. ఇంకా సోషల్ మీడియాలో ఉన్న వీడియోలు బాగా వైరల్ అయిపోయి ఆ నోట ఈ నోట పైకి ఆ ఏలియన్స్ దగ్గరికి కూడా వెళ్ళిపోతాయి. దీంతో ఆ ఏలియన్స్ బాబాయిలకి ఆమ్నిట్రిక్స్ ఎక్కడ ఉందో ఈజీగా అర్థమైపోతుంది. ఇంక మీ దగ్గరికి వస్తారు, మర్యాదగా వాచ్ ఇస్తే ప్రాణాలతో ఉంటారు, లేదంటే చంపేస్తారు. ఇంకంతే, ది ఎండ్. ఆగండి, ఇక్కడ మనం ఇమాజిన్ చేసుకుంటున్నాం కాబట్టి మనం ఏదనుకుంటే జరగాలి. ఫర్ సపోజ్ బెన్ 10 వాళ్ళ తాతలాగే మన ఫ్యామిలీలో కూడా ఎవరో ఒకరికి ఆమ్నిట్రిక్స్ గురించి తెలుసుందని చెప్పి అనుకుంటాం. సో దీనివల్ల మీరు సేవ్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా వరకు ఉన్నాయి. ఆ ఆమ్నిట్రిక్స్ ని ఎలా యూజ్ చేయాలి, ఎనిమి ఏలియన్స్ నుంచి మీరు ఎలా ఎస్కేప్ అవ్వచ్చు అనేది వాళ్ళు బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. బట్ ఇక్కడే పెద్ద సమస్య ఉంది. అదేంటంటే ఫైటింగ్. మీకు కరాటే వచ్చినా కూడా ఏలియన్ స్పీడ్ ని మ్యాచ్ చేసి ఫైట్ చేయటం అంటే అది చాలా కష్టం. అవి వేరే గ్రహాల నుంచి భూమి వరకు వచ్చాయంటే ఖచ్చితంగా మనకంటే బాగా అడ్వాన్స్ అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. పోనీ మీరు ఏలియన్ గా మారిన తర్వాత వాటి ఫైటింగ్ స్టైల్ మీకు వచ్చేసి బాగా అడ్వాన్స్డ్ టెక్నిక్స్ తో మీరు ఫైట్ చేశారని చెప్పి అనుకుందాం. ఒక 2-3 అయితే మీరు మేనేజ్ చేయగలరు, ఒప్పుకుంటాను. కానీ విల్గాక్స్ లాంటి పవర్ఫుల్ ఎనిమిలు ఒక 5-6 వచ్చి ఒకేసారి మీ మీద పడ్డారు అనుకోండి, అప్పుడేం చేస్తారు? అటు పక్కెళ్ళి ఇది రాయే అని చెప్పంటారు. సో వాళ్ళని ఆపటం అనేది చాలా చాలా కష్టం. ఇంకొక మెయిన్ ప్రాబ్లం పబ్లిక్. పాపం ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ప్రతిసారి నష్టపోయేది పబ్లికే. సో మీరు పబ్లిక్ మధ్యలో కొట్టుకోకుండా ఏదో ఒక షెల్టర్ లోకి వెళ్ళి కొట్టుకుంటాం అంటే సంతోషం. పోతే నువ్వైనా పోతావు, లేదా వాడైనా పోతాడు. అలాగదని చెప్పి మీరు బయటకు గాలి చల్లగా ఉంది, చల్లగాల్లో కొట్టుకుంటా కిక్కే వేరని చెప్పి బయటకు వచ్చారనుకోండి, మొత్తం కార్లు బైక్లు డ్యామేజ్ అవటమే కాదు, మీరు చేసిన డ్యామేజ్ వల్ల అక్కడ యాక్సిడెంట్లు కూడా జరిగే అవకాశాలు ఉంటాయి. ఏదేమైనా కానీ ఆ వాచ్ మీ దగ్గరికి వస్తే మాత్రం అన్ని నష్టాలే ఉంటాయి. ప్రశాంతంగా పడుకోలేరు, ఫ్రెండ్స్తో ఆడుకోలేరు. ఆ వాచ్ మీతో ఉన్నంతసేపు ఏ ఏలియన్ నుంచి మీ మీద అటాక్ చేస్తుందని అని చెప్పి బిక్కుబిక్కుమంటూ మీరు భయపడుతూ ఉండాల్సిందే. సో నేను చెప్పేది ఏంటంటే, ఆ బెన్ 10 వాచ్ బదులు అనంత అంబానీ వాచ్ను చూసారా, అలాంటి వాచ్ ఒకటి కావాలని చెప్పి కోరుకోండి. అంతే, మీ లైఫ్ సెట్ అయిపోతుంది. డోరెమాన్ గురించి చెప్పే ముందు మీకు నోబితా క్యారెక్టర్ గురించి ఒక విషయం చెప్పాలి. నోబితా డోరెమాన్ స్టోరీ ట్రూ స్టోరీ అని డాక్టర్ నోబితాతో డోరెమాన్ని నువ్వు ఇమాజిన్ చేసుకుంటున్నావు, అసలు డోరెమాన్ లాంటి వారు లేరని చెప్పి నోబితాకి చెప్పగానే నోబితా సూసైడ్ చేసుకొని చనిపోయాడని చెప్పి సోషల్ మీడియాలో చాలా చాలా ఫేక్ న్యూస్లు స్ప్రెడ్ అయ్యాయి. సో నిజానికి చూసుకుంటే నోబితా రియల్ స్టోరీలో చనిపోయాడు అనేది కంప్లీట్లీ ఫేక్ స్టోరీ. దాని గురించి కావాలంటే సపరేట్ గా మనం ఫేక్ కార్టూన్ స్టోరీస్ అని చెప్పేసి ఒక వీడియో చేద్దాం. ఇప్పుడైతే డోరెమాన్ దగ్గరికి వచ్చేద్దాం. డోరెమాన్ లాంటి రోబో మీ దగ్గర ఉందంటే ఖచ్చితంగా అదొక పెద్ద వరం అని చెప్పాలి. ఎలాంటి గ్యాడ్జెట్స్ కావాలంటే అలాంటి గ్యాడ్జెట్స్ ని తెచ్చిస్తుంది, టైం ట్రావెల్ ని చేపిస్తుంది. అబ్బో ఇంకా చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయి అనుకోండి. గ్యాడ్జెట్స్ దగ్గరికి వస్తే చాలానే ఉన్నాయి. బట్ వాటిలో ఎగ్జాంపుల్గా తీసుకోవాలంటే మాత్రం ఎదుటి వాళ్ళని కంట్రోల్ చేసే మిషన్ గురించి చెప్పాలి. మీరు ఎవరినైతే కంట్రోల్ చేయాలని చెప్పనుకుంటారో వాళ్ళ తల మీద ఆ గ్యాడ్జెట్ని పెట్టి దాన్ని కంట్రోల్ చేసే రిమోట్ని మీ తల మీద పెట్టుకుంటే చాలు, మీరు ఎవరిని కంట్రోల్ చేయాలనుకుంటే వాళ్ళని ఈజీగా కంట్రోల్ చేసేవచ్చు. బాగుంది కదా? కానీ ఇది మంచి వాళ్ళు చిన్నపిల్లల దగ్గర ఉంటేనే బాగుంటుంది. చెడ్డవాళ్ళ చేతిలోకి వెళ్ళింది అనుకోండి విషయం ఇంకోలాగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బ్యాంక్ మేనేజర్ ఉంటారు చూడండి, వాళ్ళ మీద ఆ గ్యాడ్జెట్ని పెట్టి డబ్బులు మొత్తం కొట్టేస్తారు. ఎవరు పడితే వాళ్ళతో అడ్డమైన పనులన్నీ చేపించుకుంటుంటారు. ఇన్ఫ్యాక్ట్ మంచి వాళ్ళైనా పిల్లలైనా కానీ ఆటోమేటిక్ ఇలాంటి గ్యాడ్జెట్స్ని చూస్తే వాళ్ళు వాడుతూ ఏదో ఒక రోజు దాంతో చెడ్డ పనులు చేసే అవకాశం కూడా ఉంది. గాలి ఎగరటం, నీళ్ళలో ఊపిరి తీసుకోకుండా ఉండటం, ఇలాంటి వాటికి హెల్ప్ చేసే గ్యాడ్జెట్స్ అయితే పర్లేదు. బట్ ఎదురుండే వాడి మైండ్ని రీడ్ చేసే గ్యాడ్జెట్స్ ఉంటే మాత్రం చాలా డేంజర్. అండ్ ఇంకో సంగతి, ఇవన్నీ పాసిబుల్ అవ్వాలంటే డోరెమాన్ రోబోట్ నీట్గా ఉండాలి. ఇన్ కేస్ దానికి ఏమైనా ప్రాబ్లం వచ్చి రీబూట్ అయిపోయింది అనుకోండి, ఇంకా అంతే సంగతిలో మీరెవరో కూడా దానికి గుర్తుండదు. సో ఫైనల్గా ఏంటంటే డోరెమాన్ లాంటి రోబో మీతో పాటు ఉంటే చాలా బెనిఫిట్సే ఉంటాయి. బట్ మీరు దాని మీద కనుక కంప్లీట్గా డిపెండ్ అయిపోతే మాత్రం మీరేం పని చేయాలన్నా కానీ ఆ రోబోట్ ఉంటేనే చేయగలను, లేకపోతే చేయలేని పొజిషన్కి వెళ్ళిపోతారు. సో అలాంటి గ్యాడ్జెట్స్ మీద మీరు డిపెండ్ అవటం కంటే మీ ఓన్ స్ట్రెంత్ మీద మీరు డిపెండ్ అయితే సక్సెస్ మీతో పాటు ఎప్పుడూ ఉంటుంది. పోకేమాన్. నాకు యాక్చువల్గా టొనామీలో వచ్చే యానిమీస్ ఉంటాయి చూడండి, వాటిలో నచ్చిన ఏకైక యానిమీ పోకేమాన్. సో రియల్గా పోకేమాన్ అంటే ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. చెప్పాలంటే పోకేమాన్, బేబ్లేడ్ ఈ రెండు కూడా దగ్గరగా సేమ్ కాన్సెప్ట్సే. సో నేను ఓన్లీ పోకేమాన్ గురించి చెప్తాను, దాన్ని బట్టి బేబ్లేడ్ను కూడా మీరు కంపేర్ చేసుకోండి. సో ప్రస్తుతానికి మీరు పోకేమాన్ ప్రపంచంలో ఉన్నారు. స్కూల్లో మ్యాథ్స్, సైన్స్ ఇలాంటి సబ్జెక్ట్స్ ఎలానో ఈ పోకేమాన్ సబ్జెక్ట్ కూడా ఒక సబ్జెక్ట్ అని చెప్పి అనుకుందాం. అక్కడ మీకు ఒక బాల్ ఇస్తారు, ఆ బాల్ నుంచి బయటకు వచ్చే పోకేమానే మీ పెట్ అవుతుందని చెప్పి అనుకుందాం. సో ఆ వచ్చిన పెట్ ఏదైతే ఉందో దాన్ని మచ్చిక చేసుకోవటమే మీ ఫస్ట్ టాస్క్. సరే, దాన్ని మచ్చిక చేసుకున్నారు, ఆ తర్వాత టోర్నమెంట్స్ జరుగుతాయి. మీ దగ్గర ఉన్న పోకేమాన్తో మీరు వేరే వాళ్ళతో పోటీ పడతారు. సో ఇద్దరు పోటీ పడిన తర్వాత ఎవరొకరు గెలుస్తారు, ఎవరు గెలిస్తే వాళ్ళు వేరే వాళ్ళ పోకేమాన్ తీసుకుని వెళ్ళిపోవచ్చు. అంతే, అయిపోయింది. కోపడకండి, ఇంకా మ్యాటర్ ఉంది. అక్కడ మొత్తం సీన్లో ఓన్లీ పోకేమాన్లు మాత్రమే కొట్టుకుంటూ ఉంటాయి, పక్కన ఉండే పిల్లలకు కానీ మనుషులకు కానీ ఎలాంటి హాని అయితే చేయవు. బట్ రియల్ లైఫ్లో అవి అంతే కామ్గా ఉండి వాటి వరకు అవే ఫైట్ చేసుకుంటాయి అని చెప్పి మనం గ్యారంటీ ఇవ్వలేము. ఒకవేళ అవి మనం కంట్రోల్ తప్పి మన మీదకి అటాక్ వచ్చాయి అనుకోండి, ఇంకంతే, వాటి మీద మనం తిరిగి అటాక్ చేసేలోపు లేదంటే వాటిని ఆపుదామని చెప్పి మనం ట్రై చేసేలోపే అది మనల్ని చంపేస్తుంది. ఒకవేళ ఒకటి రెండు రివర్స్ అయితే పర్లేదు, వేరే పోకేమాన్ల సహాయంతో వాటిని ఫైట్ చేసి మనం కంట్రోల్లోకి తెచ్చుకోవచ్చు. బట్ ఉన్న పోకేమాన్లు మొత్తం రివర్స్ అయిపోయినాయి అనుకోండి, వాటిని ఆపటం ఎవరి తరం కాదు, వాటంతటా వాటికి ఇసుగుబుట్టి ఆ బాల్లోకి వెళ్ళటం తప్ప ఇంకా మనం చేసేది ఏమీ లేదు. సో వాటి జోలికి వెళ్ళటం కన్నా ఆ పోకేమాన్ గో యాప్ని చూడండి, దాన్ని ఇన్స్టాల్ చేసుకొని పోకేమాన్లు వెతుక్కోవటం బెటరు. నెక్స్ట్, పవర్ రేంజర్స్. అసలు ఆ పేరు వింటేనే చిన్నప్పుడు పవర్ వచ్చేది. ఇప్పుడు వచ్చే పవర్ రేంజర్స్ అన్ని డబ్బాగా ఉన్నాయి, కానీ ఆ రోజుల్లో వైల్డ్ ఫోర్స్, నింజా స్టార్మ్, డైనో థండర్, ఎస్పీడీ, మిస్టిక్ ఫోర్స్, అబ్బో ఒక్కొక్కటి ఒక్కొక్క అని ముచ్చని చెప్పొచ్చు. వీటిల్లో నాకు ఫేవరెట్ ఏదంటే ఎస్పీడీ అని చెప్తాను. సో ఇప్పుడు మ్యాటర్లోకి వచ్చేద్దాం. ఇన్ కేస్ పవర్ రేంజర్స్ నిజంగా ఉంటే ఎలా ఉంటుందో చూద్దాం. పవర్ రేంజర్స్ అంటేనే భూమిని ఏలియన్స్ నుంచి కాపాడేవాళ్ళని చెప్పేద్దాం. ఏలియన్స్ వస్తారు, వీళ్ళు వెళ్ళి ఫైట్ చేసి ఆ ఏలియన్స్ని చంపేస్తారు. చనిపోయిన తర్వాత అవి మళ్ళీ పెద్దగా అయ్యి తిరిగి వస్తాయి, అప్పుడు వీళ్ళు మెగాజోడ్లు వేసుకొని వెళ్ళి మళ్ళీ వాటిని చంపేస్తారు. సో ఓవరాల్గా పవర్ రేంజర్స్ కాన్సెప్ట్ అయితే ఇది. ఇప్పుడు మనం బెంటన్లో చూసుకున్నట్లయితే ఓన్లీ 1 లేదా 2 ఏలియన్స్ మాత్రమే వస్తాయి, బట్ ఇక్కడ మాత్రం పెద్ద సైన్యాలు వస్తూ ఉంటాయి. 5 రేంజర్లు కలిసి వాటితో ఫైట్ చేస్తారు. ఇంక ఈ గ్యాప్లు అంటారా, జరగాల్సిన విధ్వంసం మొత్తం జరిగిపోతుంది. పవర్ రేంజర్స్ దగ్గర వాళ్ళ పవర్కి తగ్గట్లే మంచి గన్లు ఉంటాయి. ఏలియన్స్ పేల్చేటప్పుడు కానీ లేదంటే ఏలియన్స్ని పవర్ రేంజర్స్ పేల్చేటప్పుడు కానీ చుట్టూ పక్కన ఉండే పబ్లిక్ ప్రాపర్టీస్ అన్ని ఫుల్గా డ్యామేజ్ అయిపోతాయి. ఎలక్ట్రిక్ పోల్స్, కార్స్, బైక్స్ ఇలా దగ్గరుండే ప్రతి ఒక్కటి ధ్వంసం అయిపోతూ ఉంటాయి. బట్ ఇదంతా కేవలం ఆ ఏలియన్ చిన్నగున్నప్పుడే. వన్స్ అది పెద్దగా మారిపోయిందా విధ్వంసం కూడా అంతకంటే ఎక్కువ రేంజ్లో ఉంటుంది. పవర్ రేంజర్స్ పెద్ద మెగాజోడ్ని ఫామ్ చేసి అటు ఇటు పెద్ద మిసైల్స్ని లాంచ్ చేస్తూ ఉంటారు. అప్పటి వరకు కేవలం కార్లు, బైక్లు, చిన్న షాపులు మాత్రమే నాశనం అయ్యాయి. కానీ ఇప్పుడు మాత్రం పెద్ద బిల్డింగ్లు, డ్యాములు ఇవన్నీ ధ్వంసం అయిపోతాయి. ఇప్పుడు బిల్డింగ్స్ కూలిపోయినాయి అంటే ఆటోమేటిక్గా అందులో ఉండే జనాలు చచ్చిపోతారు కదా. పవర్ రేంజర్స్ ఆ ఏలియన్స్ నుంచి మనం కాపాడే విషయాన్ని పక్కన పెట్టేస్తే ఆ మెగాజోడ్ వేసుకుని 100 బిల్డింగ్స్ని నాశనం చేయటమే ఎక్కువైపోతుంది. అదేందో మరి, ఆ ఏలియన్ చచ్చిపోయిన తర్వాత టక్కన వెనక్కి తిరుగుతారు, ఆ ఏలియన్ చనిపోయి బిల్డింగ్స్ మీద పడిపోతుంది. అక్కడ మనుషులు చచ్చిపోయినా పర్లేదు, ఏలియన్స్ మాత్రం బిల్డింగ్స్ మీద పడిపోయి వాటిని నాశనం చేయాలి. సో ఎలా చూసుకున్నా కానీ పవర్ రేంజర్స్ ఉంటే జనాలకి చాలా నష్టం కలుగుతుంది. ఒకవేళ వాళ్ళు ఏలియన్స్ ఏదైనా అగ్రిమెంట్ చేసుకుని ఎక్కడ కాదురా ఈవినింగ్ గ్రౌండ్లో చూసుకుందాం, దమ్ముంటే జిమ్ఖానా గ్రౌండ్స్ దగ్గరికి రారా అని చెప్పి అన్నారనుకోండి, అప్పుడు కాస్త ప్రాబ్లం తగ్గే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ కార్టూన్ దగ్గరికి వెళ్లే ముందు ఇంతవరకు ఈ వీడియో చూసినట్టు ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ అలాగే మీరు మన ఛానల్కి ఇంతవరకు కనుక సబ్స్క్రైబ్ అయినట్లయితే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అయ్యి పక్కనే ఉన్న గంటని ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి. ఆల్రెడీ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసిన వారికి చాలా థ్యాంక్స్. నెక్స్ట్, డ్రాగన్ బూస్టర్. రిలీజ్ ద డ్రాగన్. ఆ రోజుల్లో జెడాక్స్ ఛానల్లో ఈ డ్రాగన్ బూస్టర్ షో ఎన్నిసార్లైనా రిపీట్ చేయనివ్వండి, ఖచ్చితంగా దాన్ని మిస్ కాకుండా చూసేవాళ్ళం. సో ఇప్పుడు నిజంగా డ్రాగన్ బూస్టర్ ఉంటే ఎలా ఉంటుందో చూద్దాం. ఎవరో దాకేందుకు, మీరే ఇప్పుడు డ్రాగన్ బూస్టర్. మీ మెయిన్ ఎయిమ్ ఏంటంటే డ్రాగన్స్కి మనుషులకి మధ్య జరిగే వార్ని మీరు ఆపటం. మామూలు డ్రాగన్స్తో పోల్చుకుంటే మీ డ్రాగన్ అన్నిటికంటే చాలా పవర్ఫుల్. సో మీరు కూడా మీ ఐడెంటిటీని ఎవరికి తెలియనివ్వకుండా డ్రాగన్ కలర్ ని అలానే మీ డ్రెస్ కలర్ ని కూడా చేంజ్ చేసుకుని నార్మల్ పీపుల్ లానే ఉన్నారని చెప్పి అనుకుందాం. డైలీ రేస్ లో పాల్గొంటూ ఉంటాం. ఇన్ కేసు ఎవరైనా దొంగతనాలు చేస్తే వాళ్ళని పట్టుకొని పోలీసులకు అప్పగించడం ఇలాంటి పనులు చేస్తూ ఉన్నారని చెప్పి అనుకుందాం. ఇవన్నీ ఇలానే చేస్తూ ఉంటే బానే ఉంటుంది. బట్ ఇక్కడ మన మెయిన్ థీమ్ ఏంటి, మనుషులకి డ్రాగన్స్ కి మధ్య గొడవని జరగకుండా ఆపటం. అసలు ఇంతకు ఆ గొడవ ఎవరు స్టార్ట్ చేస్తారు, ఎలా స్టార్ట్ చేస్తారు, ఆ యుద్ధాన్ని ఎలా ఆపాలనే విషయం మీకు తెలియటువంటి అది చాలా కష్టం. అండ్ ఇంకోటి ఏంటంటే, మీరు ఎప్పుడైనా డ్రాగన్ బూస్టర్ లాగా చేంజ్ అయ్యేటప్పుడు విలన్ టీంలో ఉన్న వాళ్ళు మిమ్మల్ని చూసారనుకోండి, ఇంకంతే సంగతిలో వాళ్ళు డైరెక్ట్గా మిమ్మల్ని అటాక్ చేసి మీ డ్రాగన్ని బద్దీ చేస్తారు. మీ డ్రాగన్ని చంపడం అంటే అంత ఈజీ కాదు, బట్ మిమ్మల్ని చంపడం మాత్రం చాలా ఈజీ. ఎందుకంటే డ్రాగన్తో ఉన్నప్పుడే మీకు పవర్స్ ఉంటాయి. దాంతో లేకుండా మీరు సపరేట్గా ఉన్నారనుకోండి, ఆ టైంలో మీరు వీక్ అయిపోతారు. మిమ్మల్ని ఫినిష్ చేసి డ్రాగన్కి మనుషులకి మధ్య యుద్ధాన్ని వాళ్ళు స్టార్ట్ చేస్తారు. ఉంటే మనుషులైనా ఉంటారు, లేదంటే డ్రాగన్స్ అయినా ఉంటాయి. సో ఇలాంటి మిస్టేక్ జరగకుండా ఉండాలంటే మీరు డ్రాగన్ బూస్టర్ లాగా మారేటప్పుడు ఒక సీక్రెట్ ప్లేస్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సో ఎప్పట్లానే రేస్లో పార్టిసిపేట్ చేయొచ్చు. డ్రాగన్ బూస్టర్ లాగా మారాలనుకుంటే మీరు ఆ సీక్రెట్ ప్లేస్కి వెళ్ళిపోయి మారిపోయి తర్వాత నేరస్తుల్ని ఈజీగా పట్టుకోవచ్చు. బట్ ఇదంతా మీరు మంచి వాళ్ళైతే సంగతి. అదే మీరు విలన్ టైప్ అనుకోండి, నీట్గా డ్రాగన్ని కాస్త చెడ్డ డ్రాగన్ లాగా మార్చేసి నేరాలు చేయడం స్టార్ట్ చేస్తారు. ప్రతి రేస్లో పక్కన పార్టిసిపేట్స్ని మోసం చేసి గెలవటం, అలాగే గెలుపు కోసం వాళ్ళని చంపడానికైనా కానీ మీరు రెడీ అయిపోతారు. ఇంకా పనిలో పని ఆ వార్ను కూడా ఎందుకు ఆపుతారు చెప్పండి, ఆ వార్ను కూడా స్టార్ట్ చేస్తారు. బట్ మ్యాక్సిమం ఇక్కడ వీడియో చూస్తున్న వాళ్ళందరూ మంచి వాళ్ళే కాబట్టి మంచి చేస్తారని చెప్పి కోరుకుంటున్నాను. ఇన్ కేసు మీరు డ్రాగన్ బూస్టర్ అయితే మీరేం చేయాలనుకుంటున్నారో ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. నెక్స్ట్, కిక్ బటోస్కి. నాకు సాహసం చేయటం సమోసా తిన్నంత ఈజీ. సూపర్గా చెప్పావు కిక్ మావా. కిక్ బటోస్కి అంటేనే ఒక డెడ్ డెవిల్. ఏదైనా సాహసం చేయకపోతే మరోడుకు ఆ రోజు నిద్ర పట్టదు. అలాంటి కిక్ మావ ప్లేస్లో మీరే ఉంటే ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. పొద్దున్నే లేవగానే మీ డేని ఏదో ఒక సాహసంతో స్టార్ట్ చేస్తారు. ఏమని చెప్పండి, బెడ్ మీద నుంచి కాలు కింద పెట్టకుండా డైరెక్ట్గా బాత్రూమ్ దగ్గరికి జంప్ చేయటం. చాలా ఈజీ, ఏముండదు. మహా అయితే స్లిప్ అయితే చెయ్యో కాలు విరిగితే, అది కూడా కాదంటారా, బోనస్గా నడుము కూడా ఇరిగే అవకాశం ఉంటుంది. అయినా మనం తగ్గుతామేంటి, కిక్కుమాం ఇక్కడ. ప్రాణాలు పోయినా సరే సాహసాలు చేయటం మాత్రం ఆపం. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి స్కూల్. అందరూ బస్సులో, బైక్లో, సైకిల్లో, లేదంటే కారులో వెళ్తూ ఉంటారు. కానీ మనం మాత్రం కిక్కు కోసం బిల్డింగ్ల మీద నుంచి దూక్కుంటూ స్కూల్కి రీచ్ అయిపోతాం. అలా వెళ్ళేదాన్ని వీడియో తీయడానికి మీకు కూడా గంతర్ లాంటి ఒక ఫ్రెండ్ అయితే ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే. మీరు అడ్వెంచర్స్ కరెక్ట్గా చేసేటప్పుడు వాడు వీడియో సరిగ్గా తీయడు, పొరపాటున వాడు వీడియో సరిగ్గా తీసాడా, ఆ టైంలో మీరు అడ్వెంచర్ని సరిగ్గా చేయరు. సో ఈ జోకులన్నీ పక్కన పెట్టేస్తే ప్రతి ఒక్కరిలోనూ నిజంగానే ఒక డేర్ డెవిల్ అయితే ఖచ్చితంగా ఉంటాడు. ఏదో ఒక అడ్వెంచర్ చేయాలని చెప్పి మనలో చాలా మంది అనుకుంటూ ఉంటాం. అంతెందుకు, మనం నైట్ టైం కలలు కానేటప్పుడు చాలాసార్లు మనం అడ్వెంచర్ చేస్తున్నట్టు కళ్ళు వస్తూ ఉంటాయి. బట్ అలాంటి అడ్వెంచర్లు ప్రాక్టికల్గా అయితే కొన్ని కుదరవు, బట్ కొన్ని మాత్రం ట్రై చేస్తే ఖచ్చితంగా కుదురుతాయి. సో మీలో ఎంతమందికి అలాంటి అడ్వెంచర్స్ అంటే ఇష్టం, అండ్ మీరు ఎలాంటి అడ్వెంచర్స్ని ఎక్కువగా ఇష్టపడతారో వాటి గురించి కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీరు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే మన నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ కావడం అనుకుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై, హ్యావ్ ఎ నైస్ డే.